అంటే ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ని డీజీపీ గారికి ఓపెన్గా ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మేము అడుగుతున్నాం, మీరు కంట్రోల్ చేస్తుంటే ఇంత దూరం అసలు ఈ పరిస్థితి వస్తుందా అని నేను అడుగుతున్నా. అంటే ఇది మీ వైఫల్యమా కాదా, పోలీస్ వైఫల్యమా కాదా అని అడుగుతున్నా. ఒక కారు, రెండు బైకులు, 8 మంది జనం, ఏ నేను నొకని కొట్టేదానికి సిగ్గులేదే ఇక రాండ్రా. ఎప్పుడు తగు వేసుకుంటాం, ఎక్కడ తగు వేసుకుంటాం స్పాట్ చెప్పండి, వస్తాం. ఒకరికొకరు కొట్టుకుంటాం. నేను చెప్పేది ఒకటే, ఇంకొక 8 నెలలు ఉంది, మీరు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు ఈ దాడులకు పాడిపడితే మేమేం భయపడేది లేదు, మేమేం పారిపోయేది లేదు, ఇంకా గట్టిగా మాట్లాడతాం. అన్నగారు ఉన్నారు, ఆయన మీద ఎన్నో ఆ కేసులు కానీ ఎన్నో విధంగా వీళ్ళందరూ దేవినేని ఉమానని ఎన్నో విధంగా మీరు ఆయన ఏమైనా వెళ్ళిపోయాడా, కోటమిరెడ్డి ఏమైనా వెళ్ళిపోయాడా? లేదే, మేము ఈడే ఉన్నామే, ఎందుకు పోతాం? అంటే మీరు భయపెడితే భయపడిపోతావా? సో నేను చెప్పేది ఒకటే ఈరోజు ఎస్పీ గారికి, కొత్త ఎస్పీ గారికి, ఎస్పీ గారు మీరు కొత్తగా వచ్చారు, నెల్లూరులో కొత్త సంస్కృతి వచ్చింది, ఏమని వచ్చింది, దాడులకి పేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి, మీరు నియంత్రిస్తారా? లేదు, మమ్మల్ని ఫీల్డ్లో దిగమంటారా? దానికి కూడా మేము రెడీ. మా వల్ల కాదు, మేమేం చేయలేము, మా చేత కాదని చెప్పండి. తెలుగుదేశం కార్యకర్తలం అందరమీ మేము ఏ విధంగా ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలో మాకు బ్రహ్మాండంగా తెలుసు, మేము చేయగలుగుతాం. మ్యాక్సిమం ఏం చేయగలుగుతారో మా మీద కేసులు పెడతారు, మాకేం కొత్త ఏం కాదు, అలవాటు అయిపోయినాయి ఈ కేసులు. పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ రోజుకి కూడా చెప్తున్నాం, 48 గంటలు, ఇంకొక 24 గంటలు కూడా పోలీసుకి టైం ఇస్తున్నాం. ఎవరెవరు దాడి చేశారో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, బళ్ళు సీజ్ చేశాము, అన్ని మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషను, సుపారీ ఎంతెంత ఇచ్చారు, ఎంతెంత డబ్బులు ముట్టినాయి, అన్ని విషయాలు మాకు తెలిసినవి కూడా వాళ్ళకి చెప్పాము. సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని చాలా అంటే ఆశతో, ఒక ఆశతో వాళ్ళు తీసుకుంటారని ఒక ఆశతో మేము వెయిట్ చేస్తున్నాం. కాకపోతే ఒకటే చెప్తున్నాం, ఇది ఈరోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే వచ్చే రోజుల్లో నెల్లూరు ఒక బీహార్ లాగా కూడా తయారవుద్దని మనవి చేస్తున్నా. ఇంకొకటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా, ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటితే మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దాడులు చేయడం మాకు వచ్చు, దాడులు చేయడం మేము చేయగలుగుతాం. రేపు మీ నాయకులు మీ కార్యకర్తలు తిరగాలి కదా, ఎంతసేపు కాలం ఒకే విధంగా ఉండదు, గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఇంకొక 24 గంటల తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతాను. ఆ రోజు నేనేం చెప్పాలో చెప్తాను.